హలో ఎవ్రీవన్. తమిళనాడు చూసేసారు కదా మా అమ్మవార్ల ఊర్లో గంగమ్మ జాతర. సో ఈ గంగమ్మ జాతర చాలా బాగా జరుపుకుంటారు ప్రతి ఇయరు. సో ఎలా జరుపుకుందాం చూసేద్దాం రండి. సో ఇలా చూడండి, పోతు అయితే ప్రతి ఇంటి దగ్గరికి తిరిగి తిరిగి పూజ చేయించుకుంటుంది. సో మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళని కొంచెం అంటే పెద్దింటి వాళ్ళు అంటారు. సో ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గరికి వచ్చి అది పూజ చేయించుకొని వెళ్తుంది. ఇక్కడ మా అమ్మ నాన్న ఇద్దరు పూజ చేయడం జరుగుతుంది. చూడండి అది ఎంత బాగా పూజ చేయించుకుంటుందో. సో ఇలాగ పూలు వేసేసి వేపాకు అన్నీ వేసి పూజ చేసేస్తారు. తర్వాత ఇలా జ్యోతులు చేసేసుకొని మనం ప్రతి గుడిలో అంటే మా ఊర్లో ఉన్న ప్రతి గుడికి తిరిగి ఆ జ్యోతి బాణాలని అక్కడ పెట్టేసి రావాలి. ఇలా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక ప్రతి గుడిలోకి వెళ్ళి ఇలా జ్యోతి బాణాలు పెట్టేసి వస్తారు. చూడండి అందరూ ఎంత చక్కగా రెడీ, అందరూ మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నారు కదా. సో ఇలా ఊరిలో ఉన్న దేవుళ్ళందరికీ పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము చివరిగా మేము గంగమ్మ గుడి దగ్గరికి అయితే ఈ జ్యోతి బాణాలని తీసుకొని వెళ్ళిపోతాం. సో అక్కడ ఎలా జరుపుకుంటారు మీరు అందరూ బాగా అంటే ఇక్కడ ప్రజెంట్ లేకపోయినా కూడా మీరు లైవ్లో ఉండి చూసినట్టు నేను చూపిస్తాను మీ అందరికీ. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. చూడండి ఇలా జ్యోతి బాణాలన్నీ చేసేసుకొని వాళ్ళ వాళ్ళ ప్లేట్లో పెట్టుకుంటారు. సో ఇక్కడ ఒక 10 to 15 minutes పెట్టుకొని అక్కడ లోపల రాములవారి గుడి దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో ఉన్న మహాలక్ష్మి లాంటి గొడ్డమ్మ తల్లికి, తర్వాత నాగులకి ఇలా అన్ని గుడిలో తిరిగేసి మేము ఇక్కడ పూజ చేసుకొని చివరిగా గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళి చేసుకుంటాం. ఇక్కడ పక్కన చూడండి మా అల్లుడు తెగ ఆరాట పడిపోతున్నాడు, వాడు కూడా పూజ చేసేయాలని చెప్పేసి. చూడండి నా పాప చాలా సైలెంట్గా ఉంది, రీతుకి హెల్త్ బాగాలేకుండే అప్పుడు. సో అందుకే చాలా సైలెంట్గా చూస్తూ ఉంది రీతు. ఇలా లైవ్లో చూడడం ఫస్ట్ టైం రీతు ఇలా జాతర అనేది. సో అన్నీ వింతగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటి వీళ్ళందరూ ఇలా చేసేస్తున్నారని. సో ఫైనల్గా ఊర్లో ఉన్న దేవులందరికీ పూజ అయిపోయిన తర్వాత ఇలా గంపలో జ్యోతి బాణాలు తీసుకొని మళ్ళీ గంగమ్మ గుడి దగ్గరికి అయితే అందరం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఈరోజు కోళ్ళు, తర్వాత పొట్టేళ్ళు, గొర్రెలు, సో వాళ్ళకి ఇష్టం ఉన్నవన్నీ అమ్మవారికి బలి ఇవ్వడం అయితే జరుగుతుంది. రండి తర్వాత గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారో, సో అమ్మవారికి ఎలా బలి ఇవ్వడం జరుగుతుందో అవన్నీ చూసేద్దాం. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇలా కట్టె పెట్టి అక్కడ ఒక పోతును నిలబెట్టారు. సో ఫస్ట్ అయితే అమ్మవారికి మేము ఆ పోతును అనేది బలి చేయడం జరుగుతుంది. సో ఆ పోతును అనేది ఒక సపరేట్ ఉంటారు వాళ్ళు, వాళ్ళు వచ్చి అమ్మవారి ముందు పాటలు పాడి తర్వాత ఆ పోతును బలి ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఫస్ట్ అయితే ఒక పొట్టేల్ని ఇలా బలి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో పొట్టేల్ని బలి ఇవ్వడం జరిగిన వెంటనే ఆ పోతును కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే అమ్మవారు శాంతి జరుగుతుందని మా నమ్మకం. సో మా నమ్మకం ప్రకారం మేము ఇలాగే ప్రతి ఇయర్ జరుపుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ పొట్టేళ్ళని బలి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోతు. సో ఈ పోతు అనేది ఊరంతా తిప్పి పూజ అయిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. సో ఫస్ట్ అయితే పోతుని బలి ఇచ్చేస్తున్నారు కదా. సో బలి ఇచ్చిన తర్వాత వాళ్ళు సపరేట్ ఉంటారని చెప్పారు కదా, వాళ్ళు పాటలు పాడడం జరుగుతుంది. అమ్మవారికి శాంతి చేయాలని చెప్పి కొద్దిసేపు పాటలు పాడి ఆ రక్తాన్ని అనేది అమ్మవారికి బొట్టుగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూ దీపం పెట్టుకొని తర్వాత ఇలాగ వాళ్ళందరూ ఒక ముసుగు కింద కూర్చొని ఒక బలి ఇచ్చిన ఆ కొడవళ్ళతో అలా పెట్టుకొని అలా అమ్మవారికి శాంతి చేయడం అయితే జరుగుతుంది. సో ఇలానే మేము ప్రతి ఇయర్ ఈ గంగమ్మ జాతర అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక ఇయర్ ఆపేసినా కూడా మా ఊరు వాళ్ళందరికీ ఏదో కొంచెం లోటు అయినట్టు ఉంటుంది కాబట్టి మేము ఇలానే జరుపుకుంటూ ఉంటాము. సో మీరు ఈ వీడియోని చూసి అయితే ఇలా బలి ఇస్తున్నారు ఏంటి అని అనుకోవద్దండి, ఇది మా ఊరి పద్ధతి. సో మేము ఇలానే ప్రతి ఇయర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది.
మేము కూడా అమ్మవారికి మొక్కుబడి ఉన్నామండి. సో ఆ మొక్కుబడి మేమైతే చెల్లి చేసుకున్నాము. సో చూడండి, ఒక పొట్టేలు అయితే మేము కూడా అమ్మవారికి మొక్కుబడి అయితే తీర్చుకోవడం జరిగింది. చూడండి ఎలా చేసేస్తున్నారు. సో మేము వంటలు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫంక్షన్ అయిపోయేసరికి 7:30 అయిపోతుంది. ఆ జాతర మొత్తం అయ్యేసరికి మేము వండుకొని తినేసరికి 10 అయిపోతుంది. ఏమవుతుంది నీకు? వాంతులు వస్తాయి. తిని చూడు ఒకసారి, చూద్దాం ఈరోజు వస్తాయి లేదా వాంతులు నీకు. అవునా? మా అమ్మకి అయిపోతాయి. మేమైతే ఇలా సరదాగా బాగా జాతర అయితే జరుపుకోవడం జరిగింది. చాలామంది రిలేటివ్స్ వచ్చారు, అందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను. సో కొంతమందిని చూపిస్తున్నాను. సో మేమైతే వండుకొని తినేసరికి 9:10 అయిపోతుందండి. కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు, అసలు గంగమ్మ జాతర జరుపుకుంటారు లేదా జరుపుకుంటే ఎలా జరుపుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.